వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ట చతుష్టయం చేయని కుతంత్రాలు లేవు. ఎవరో ఒకరితో ఇంటర్వ్యూల పేరుతో అబద్ధాలు చెప్పించడం వారికి అలవాటు. వారు ముందుగా రాసుకున్న స్క్రిప్టును ఎవడో అనామకుడితో చదివిస్తూ ఉంటారు. ప్రభుత్వంపై నిత్యం ఇలా వార్తలు వండివార్చడం చేస్తూనే ఉంది పచ్చ మీడియా. అయితే ఆ కుట్రలన్నీ ఎప్పటికప్పుడు పటాపంచలు అవుతూనే ఉన్నాయి. అయితే కొత్తగా మరో అనామకుడి ఇంటర్వ్యూల పేరుతో అబద్ధాలు చెప్పింది పచ్చ మీడియా. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి గంటా వెంకటేశ్వరరావు. అతడితో ఆర్థిక నిపుణుడు అంటూ అబద్ధాల స్క్రిప్టును చదివించారు. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మటం లేదని కొందరికి మేధావి అంటూ ట్యాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారేమో తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తుందో అవే వ్యాఖ్యలు జీవీరావు చేయటం ద్వారా తన అసలు రంగు బయటపడింది. ఇదిగో ఇతనే జీవీరావు. యూట్యూబ్ ఇన్స్టాలో రీల్స్ చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై విశ్లేషణలు చేయించారు. నేను పుట్టాను లోకం తెచ్చింది, నేను ఎక్కాను లోకం నచ్చింది. గంటా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోవడంతో దీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వేటు వేసింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పచ్చ మీడియా తప్పుడు విశ్లేషణలు చేయించింది. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీరావు తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి జీవీరావును తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచికత్తు ఇవ్వచ్చని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రాష్ట్రంలో వివిధ పాలసీస్ గురించి గత కొంతకాలంగా 2-3 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీస్ కావచ్చు, వారితోటి అఫిలియేట్ అయినటువంటి వివిధ మీడియా సంస్థలు కావచ్చు, ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ లాంటివి రన్ చేస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎవరికి పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని ఒక ఆర్థికవేత్తగా, ఒక ఆర్థిక నిపుణుడిగా డిస్క్రైబ్ చేస్తూ వారు ఎన్నో వారి గురించి వాళ్ళు ఇంటర్వ్యూ క్యారీ చేస్తూ తద్వారా వారి ఎన్నో అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్స్ వారి చేతి ఇప్పించి తద్వారా ప్రజల్ని ఒక రకమైనటువంటి భయానికి, ఆందోళనకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వల్ల చాలామందికి ఎన్నో విధమైనటువంటి అపోహలు, అనుమానాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది.